Hello friends, welcome to my channel. Iroju mana video lo telusukobothunnam. Peratlo penchukune vangamokkalaki elanti chida peedalu raakunda aarogyanga mariyu mokka yepuga edagadaniki emem jagratalu teeskovalo ee roju video lo manam telusukundam. Peratlo ye maatram koddi paati sthalam unna vangamokkalni kundilo kaakunda neruga nelalo penchukuntene manchidi. Endukante okko kuduru chaala visalanga vedalpuga perugutundi. Anduke వీటిని మరీ తప్పనిసరైతే మినహాయించి మామూలుగా నేలలో పెంచుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పైగా ఈ మొక్కలు ఒకసారి కనుక నాటుకుంటే నిరంతరాయంగా 2 సంవత్సరాల పాటు ఆగకుండా కాపు కాస్తూనే ఉంటుంది. మొక్కలు నాటిన అతి తక్కువ కాలంలోనే చాలా ఏపుగా ఎదిగి పూత కాపు కూడా ఎక్కువగా వచ్చే కూరగాయ మొక్కల్లో అతి ముఖ్యమైనది వంగ మొక్కే అని చెప్పుకోవచ్చు. అయితే ఇవి వంకాయలు ఎంత ఎక్కువగా కాస్తాయో ఎంత బాగా కాస్తాయో వీటికి చీడపీడలు కూడా అంతే ఎక్కువగా ఆశిస్తాయి. వాటిలో పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు, ఈ రెక్క పురుగులు కూడా ఉంటాయి. వాటి వల్ల ఆకులే కాదు పూత కాపు కూడా తెగుళ్ళ బారిన పడిపోతుంది. అలాగని మన సొంత ఇంటి అవసరాల కోసం పెంచుకునే మొక్కల మీద రసాయన మందుల్ని మనం ఉపయోగించలేము. అందుకని వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్యకరమైన కూరగాయలను పొందడానికి వంటింట్లో ఉన్న వాటితోనే ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేయడానికి మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ప్రత్యేకించి. అంతేకాదు మనం వంటింట్లో తయారు చేసుకున్న ఔషధం ఏదైనా సరే మనం గార్డెన్లో పెంచుకునే అన్ని రకాల మొక్కలకి కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మరి దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికోసం ఏమీ లేదు, మనం తరచుగా వాడే పెరుగు లేదా మజ్జిగ ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటాయి. ఆ పులిసిన పెరుగు కానీ మజ్జిగ కానీ ఇలా వేస్ట్గా పారవేయకుండా ఈ వీటిని బాగా పులియబెట్టి దాంట్లో కొద్దిగా అంటే 1 స్పూన్కు సరిపోను పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మజ్జిగ కానీ పెరుగు కానీ ఎంత బాగా పులిస్తే మొక్కలకి అంత బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవటం వల్ల తరకలు ఎక్కువగా ఉంటే వాటిని సపరేట్ చేసుకున్నట్లు అవుతుంది. అయితే అది కూడా మనకి వేస్టేజ్ కాదు, ఎందుకంటే అలా మిగిలిపోయిన వడగట్టిన మిశ్రమాన్ని తీసుకొచ్చి మొక్క యొక్క మొదట్లో పోసుకుంటే అది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. అంటే పుల్లని మజ్జిగ ద్రావణం ఫెర్టిలైజర్ మరియు పెస్టిసైడ్ రెండింటికి ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారు కదా, ఇది వడకట్టుగా మిగిలిపోయిన ద్రావణం, దీన్ని కూడా మొక్క యొక్క మొదల్లో పోసుకోవాలి. ఇప్పుడు వడకట్టిన ద్రావణాన్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. దీనికి 1 గ్లాస్ మజ్జిగకి 3 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి, అంటే 1:3 రేషియోలో తీసుకోవాలి. మామూలుగా ఇతర మొక్కలకైతే 1:4 అంటే 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఈ వంగ మొక్కలకి కొంచెం చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1:3 రేషియోలోనే తీసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకుని ఆకు మొదటి భాగంలో అడుగు భాగంలో మొత్తం చెట్టు మొత్తంగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఆకు అడుగు భాగంలో ఈ ఆకులు వెడల్పుగా ఉంటాయి కాబట్టి అడుగు భాగంలో పురుగులు చిన్న చిన్న గుడ్లు కూడా పెడతాయి. సో అవి కూడా పోవాలి అంటే మొత్తం మొక్క అంతా తడిచేలాగా పూర్తిగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనీసం వారానికి 1 సారి చొప్పున ఈ ద్రావణాన్ని వంగ మొక్కలకి పిచికారీ చేస్తే మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ ద్రావణాన్ని మొక్క మొదల్లో కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే అధిక తేమ వల్ల వచ్చే ఫంగస్ కూడా చనిపోతుంది. మట్టి కూడా బలంగా తయారయ్యి దానివల్ల మొక్క ఏపుగా ఆరోగ్యంగా ఎదుగుతుంది. దానివల్ల పూత రాలిపోకుండా మంచి కాపు వస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి పసుపు, రెండోసారి వేప కషాయం కానీ వేప నూనె కానీ, 3వసారి వెల్లుల్లి రెబ్బలతో తయారు చేసిన కషాయం, ఇది కూడా మనకి సులువుగానే దొరుకుతుంది. ఇలా మార్చి మార్చి మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కలకి స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కలు ఎలాంటి చీడపీడల బారిన పడకుండా ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతాయి. ఒకసారి చీడ పట్టిన తర్వాత మనం కషాయాన్ని వాడే కన్నా కూడా ఆరోగ్యంగా ఉన్న మొక్కల మీద కూడా వీటిని స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఎలాంటి తెగుళ్ళు ఆశించకముందే మనం మొక్కల మీద వీటిని స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాయి.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో, ఈరోజు మన వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.